వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి మంత్రి పదవి కోసం అధికార పార్టీలోకి జంప్ అయిన ఆదినారాయణ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు తాజాగా స్వాతంత్ర దినోత్సవం రోజు దళితులను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టాయి పలు ప్రజా సంఘాలు మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హెచ్ఆర్సీ ఘాటుగా స్పందించింది దళితులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు దీంతో మంత్రి దనారాయణ రెడ్డిపై సదరు వ్యక్తి చేసిన ఫిర్యాదుతో హెచ్ఆర్సీ కాస్త తీవ్రంగానే స్పందించడం జరిగింది దళితులను కించపరిచిన ఆయనపై రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మేడకృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూ కడప డిఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి